नमस्ते वेलकम टू माय मीडिया कर्नाटक हिजाब विवाद मुंदुर्तोंदी केवल कर्नाटक को मात्रमे परिमित काबोदनिपिस्तुंदी यावत् देश भारत देश व्याप्त प्रभाव चूपे अति पेद कुट्रपूरित चर्य इधी स्पष्ट ताजा सोकाल्ड सेक्युलर पार्टी नायक लिबरल्स व्याख्य ओ वर्ग समर्थि चूस्टे निजा एद कुट्र अर्थम निजा चाल सिग्गुचेट उन्नाई महिला महिला ऐक्टिविस्ट अभी बिगनी जीन अवनिवी मरदना सर वेसको हक महिला 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 हिरास प्रियांका वाद्रा ट्वीट एंकंटे अभी स्कूल कॉलेज अलांट एवरू पड़ते अभी इला वेसको विद्यालय कुल मताल राजकीय अतीत कदा अंदर सामनमने कदा यूनिफाम पे अभी निबंधन वस्तु कदा पाठशाली कॉलेज अलांट विद्यार्थुन बिगली बिगनी वेसको वेलोचु एवरना ये अनगर का प्रियांका वाद्रा गांधी ट्वीट सर बैठ जीन टीशर्ट्स बिगनी वेसकटारेमो प्रियांका का एन कल प्रचार सभ्युक आम केवल चनेत चीर तोने हाजर होता मन चूस्तम एन कल अब चीर धरी चनेत मे धरी मरी आमने चाली यदि बिगनी तो स्लीवलेस टीशर्ट तो बिगनी तो आ जीन टीशर्ट तो एन कल प्रचार सभल्लो एन कल सभल्लो आम प्रसंग आम का निबंधन पे कदातन वेर कदा राजकीय नायक की अलांट चलने विद्यार्थुक निबंधन निबंधन विधिक अला यूनिफाम निबंधन का इक राहुल गांधी वसंत पंचमी सदर्भंग ट्वीट मैं चूसा हिजाब निषेधन द्वारा वन द्वारा विद्यार्थु भविष्य नाशन आवीट मदत इक मुस्लिम महिला हकल कोसम पोरा वॉइस विपची नोबल शांति बहुमति मलाला पाकिस्तान अब बालिक इपड़ युवती मलाला अवार्डेपड़ी बालिक कर्नाटक हिजाब अंशं आम स्पंदे सपोर्ट आम को नोबल बहुमति इच्छा नोबल पीस प्राइज इच्छे नार्वे बुर्खा हिजाब निषेधी అలాంటప్పుడు వీళ్ళకి స్పందించాలంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వీళ్ళకి పట్టదు చైనాలో వీగుర్ ముస్లింల ఊచకోత కూడా వీళ్ళకి పట్టదు కానీ భారత్ లో ఏదైనా జరిగితే చాలు ఇక్కడికి వచ్చి వాలిపోయి కావాలని రచ్చ చేస్తుంటారు ఇప్పుడు మనం అదే చూస్తున్నాం ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియాలో మతోన్మాదం అంటూ అక్కడ భావజాల నుంచి బయటపడడానికి మహిళలు ఉద్యమాలు చేస్తున్నారు మా వస్త్రధారణ మీద మీ ఆంక్షలు ఏంటి మీ బుర్ఖా వేసుకోమంటున్నారు బుర్ఖా వద్దంటున్నారు వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ లో బుర్ఖా వద్దని ఆందోళన చేస్తుంటే అక్కడ తమకు స్వేచ్ఛ కావాలని వాళ్ళు గొంతెత్తుతుంటే ఆశ్చర్యంగా ఇక్కడ మాత్రం సౌదీలో వేటినైతే రద్దు చేస్తున్నారు అవే కావాలని ధర్నాలు చేస్తుండడం విచిత్రమే ఇక దేశంలోని కుహనా టుకడే గుంపు మొన్నటి మొన్న తమిళనాడులో క్రైస్తవ మిషనరీ ఆగడాలకు వలైన లావణ్య సంగతి అందరికీ తెలుసు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది లావణ్య మతం మారమని వాళ్ళు ఒత్తిడి తెస్తే తను వద్దన్నందుకు ఆమెను రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు వాంగ్మూలం ఇచ్చింది ఆమె చనిపోయే ముందు సూసైడ్ చేసుకుని ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందుతూ చనిపోయింది ఆమె ఆ సందర్భంగా లావణ్య బలైన లావణ్య గురించి లావణ్య కూడా ఇంటర్ విద్యార్థిని ప్లస్ 2 విద్యార్థిని ప్రియాంక గాని రాహుల్ గాంధీ గాని వీళ్ళెవర అప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ బాధితురాలు హిందూ కనుక అనుకోవచ్చు కూడా బీజేపీ మత రాజకీయం చేస్తోందని గగ్గోలు పెట్టే వీళ్ళు సమయం దొరికితే చాలు ప్రతి దానికి మతం రంగు పొందుతుంటారు నిజమే హిజాబ్ ముస్లింల ముస్లిం మహిళల హక్కే కానీ ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని యూనిఫామ్ నిబంధనలతో నడిచే విద్యా సంస్థల్లో ఆ హక్కు చెల్లదు కాక చెల్లదు ఏ మతానికి చెందిన వారైనా సరే ఆ నియమాలు పాటించాల్సిందే ఎవరికీ వినాయం పక్కలేదు కాషాయ కండువ వేసుకొని వెళ్ళే హక్కు అధికారం కూడా హిందువులకు కూడా లేదు కండువ ఎలా వేసుకొని వెళ్తారు ఒక యూనిఫామ్ ఉండగా హిజాబ్ ఎందుకు వేసుకుంటారు ఒక యూనిఫామ్ ఉండగా కాలేజీలో స్కూల్లో
ఇక అసలు ఈ హిజాబ్ కూడా వెనుక పెద్ద కుట్ర ఉంది అందరాల్లోకి వెళ్దాం ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 1న హిజాబ్ దినంగా పాటించే ఒక సాఫ్ట్ జిహాదీ కుట్రకు నజ్మా ఖాన్ అనే ఒక మహిళ ఒక డాక్టర్ తెరదీశారు తన ఇస్లామిక్ నెట్వర్క్ ద్వారా నాన్ ఇస్లామిక్ దేశాల్లో దీన్ని ప్రారంభించారు ఒక మూమెంట్ అని చెప్పొచ్చు దీన్ని అంటే హిజాబ్ అంటే తల మీద కప్పుకునే వస్త్రము లేదా ఒళ్ళంతా కప్పుకునే బుర్ఖా వేసుకోవడం అనేది నాన్ ముస్లిం మహిళలకు పరిచయం చేయడం నాన్ ముస్లిం మహిళల చేత కనీసం ఒక్క రోజున హిజాబ్ లేదా బుర్ఖాను ధరింపజేయడము ఆమె తీసుకున్న మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనే దానికన్నా కూడా ఒక కుట్రాని మనం అంటే బాగుంటదేమో అదే విధంగా కర్ణాటక అంటే కేరళతో సరిహద్దు ఉన్న కర్ణాటక ప్రాంతంలోని ఉడిపి మణిపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ హిజాబ్ లేదా బుర్ఖా ద్వారా హిందూ మహిళలకు దగ్గర కావడానికి జమాతే ఇస్లాం పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాని అనుబంధ ఎస్టిపిఐ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగానే ఫిబ్రవరి 1న ఉడిపి మణిపాల్ లాంటి చోట్ల హిజాబ్ డేను నిర్వహించారు పైన ఇందాక చెప్పిన ఆయా సంస్థల ఆధ్వర్యంలో అందులో చాలా మంది హిందూ బాలికలు ఆ బుర్ఖాను లేదా హిజాబ్ను ధరించడానికి తిరస్కరించారు ఆ వివాదం నాటి నుంచి కొనసాగుతూ వస్తుంది అదే సందర్భంలో డిసెంబర్ 13 నుంచి అంటే గతేడాది డిసెంబర్ 13 నుంచి కూడా ఒడిపులోని స్థానిక పియూ కాలేజ్లో అంటే గతేడాది ఇది మొదలైంది ఫిబ్రవరి 1న అసలు అంతకుముందు గతంలో ఇన్నేళ్లలో ఎన్నడూ కూడా హిజాబ్ ధరించని ఒక 6 ముస్లిం విద్యార్థినులు పూర్తిగా బురఖాతో కాలేజీకి రావడం మొదలుపెట్టారు వారికి కాలేజ్ ప్రిన్సిపల్ మొదటి రోజే చెప్పారంట వార్నింగ్ ఇచ్చారు కాలేజ్ యూనిఫామ్ లేకుండా వేరే ఏ డ్రెస్ను అనుమతించవు అని స్పష్టం చేశారు ఈ కుట్ర వెనుక ఉన్న స్థానిక జమాతా నాయకులు వాళ్ళ ప్రోద్బలం ఉంది ఇందాక చెప్పినట్టు వారు మరింత రెచ్చగొట్టి 6 విద్యార్థినులను మరింత రెచ్చగొట్టి డిసెంబర్ 31న అంటే కాలేజీ గేట్ వద్ద వాళ్ళతో ధర్నా చేయించారు అయితే ఈ వ్యవహారం ముదురుతోంది కొంచెం మతం రంగు పొలుముకుంటుంది రాజకీయ రంగు పొలుముకుంటుందని గ్రహించిన ప్రిన్సిపల్ వెంటనే ఆ విద్యార్థులతో అంటే కాలేజీ డెవలప్మెంట్ కమిటీ తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయించారు దాంట్లో ఈ విద్యార్థులు 6 విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు పేరెంట్స్ పాల్గొన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొందరిని పిలిచారు వాళ్ళు అంటే కాలేజీ నియమాలు నిబంధనల మేరకే నడుచుకోవాలని యూనిఫామ్ మాత్రమే అనుమతించాలని వాళ్ళంతా కలిసి ఒక ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు ఆ విషయమే 6 విద్యార్థులను తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు దానికి వాళ్ళు ఆ రోజు ఆ మీటింగ్ లో సమ్మతించారు కూడా అయితే జమాతే మట్టుకు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసే కుట్రతో కుట్రలో భాగంగా ఇందాక చెప్పుకున్నట్టు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించింది అక్కడ కూడా దాన్ని వివాదం చేయాలని చూసింది అక్కడ ఏదైతే 6 విద్యార్థులు ఉన్నట్టే ప్రతి కాలేజ్లో 2 కాలేజెస్లో కొందరు విద్యార్థులను రెచ్చగొట్టి హిజాబ్ ధరించి కాలేజీకి వెళ్ళేలా చేశారు వాళ్ళు 6 విద్యార్థులు ఏదైతే ముందు వేసుకున్న 6 విద్యార్థులు కర్ణాటక హైకోర్టుకు వెళ్ళారు గంటకు లక్షల రూపాయలు ఫీజుగా తీసుకునే లాయర్లను వాళ్ళు అడ్వకేట్గా పెట్టుకున్నారు ఆ విద్యార్థుల కుటుంబాలను చూస్తే అంటే హిజాబ్ వద్దంటే కూడా వెళ్ళిన విద్యార్థుల కుటుంబాలు దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా కానీ ఆశ్చర్యంగా లక్షల్లో గంటకు లక్షల్లో ఫీజులు చెల్లించి మరీ కోర్టులో ఆ కేసులు చెల్లించి మరీ కోర్టులో కేసులు వేశారు అలాంటి లాయర్లు పెట్టుకున్నారంటే దీని వెనుక ఎవరున్నారు అనేది మనం దీన్ని బట్టి కూడా మనకు స్పష్టమవుతుంది వేరే సందేహాలే ఎక్కర్లేదు ఇక జమాత్ అర్థం చేసుకున్న తుక్కుడే తుక్కుడే గ్యాంగులు కాంగ్రెస్ లిబరల్స్ కమ్యూనిస్ట్ గ్రూపులు తమ తమ మీడియా సాయంతో మరింత ఆజ్యం పోస్తున్నారు మరింత ఆజ్యం పోస్తున్నారు విభాగాన్ని ఈ రెచ్చగొట్టే చర్యలకు ప్రతిగా ఏబీవీపీ తదితర సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా చాలా మంది హిందూ విద్యార్థులు ఆ మెడలో కాషాయ కండువాలు అలాగే నీలి కండువాలు ఇంకొందరు విద్యార్థులు నీలి కండువాలు వేసుకుని రావడం మొదలుపెట్టారు ఎక్కడైనా చర్యకు ప్రతిచర్య సహజంగానే ఉంటుంది అందులో భాగంగా నిన్నటి నుంచి వైరల్ అవుతున్న వీడియో మనం చూస్తాం కెమెరాను ముందుగానే అరేంజ్ చేసుకొని ఎక్కడైతే ఉద్యమం జరుగుతున్నదో అక్కడికి వాహనాన్ని వేగంగా నడుపుతూ వచ్చి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ ఓ యువతి హల్చల్ చేసిన ఆ వీడియోను మనం నిన్నటి నుంచి మీడియాలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం అయితే ఓ యువకుడు జై శ్రీరామ నినాదాలు చేస్తుంటే ఎదురుగా వందల సంఖ్యలో ముస్లింలు ఆ విద్యార్థినులు నినాదాలు చేస్తున్న వీడియో కూడా ఉంది అంతేకాదు వందలాదిగా ఒక్క చోటకు వచ్చిన వాళ్ళు రాళ్ళ దాడి చేశారు హిందూ యువతి యువకుల పైన
ఆరాల దడిలో ఒక విద్యార్థికి గాయాలయ్యాయి కానీ ఆ వీడియోస్ ఆ ఫోటోస్ గాని ఎక్కడ సో కాల్డ్ సెక్యులర్ మీడియా ప్రసారం చేయదు అంటే వాళ్ళ దృష్టిలో అల్లాహ్ అక్బర్ అంటే సెక్యులర్ అని నాదం సెక్యులర్ జై శ్రీరామ్ అంటే మాత్రం మత మౌఢ్యం హిందూ ఉగ్రవాదం 2019 లోనే కేరళలోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ 150 విద్యా సంస్థల్లో బుర్ఖా మాత్రమే కాదు తల మీద కప్పుకొని హిజాబ్ను కూడా నిషేధించింది అప్పుడు ఈ లిబరల్స్ నోళ్ళు ఏమైనా అంటే మూసుకున్నారు కేరళ కాబట్టి అక్కడ ఉన్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి కేవలం ఇక్కడ కేంద్రంలో ఉన్న మోదీ అంటే నరేంద్ర మోదీ వ్యతిరేక భావజాలంతో కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక రచ్చ చేస్తున్నారు అనేది అని అనుకోకుండా ఉండలేరు ఎవరు కూడా ఒక ఒక పక్కనేమో కర్ణాటక ప్రభుత్వము కర్ణాటక విద్యా చట్టము 2013 2018 ప్రకారం ప్రతి విద్యార్థి లేదా విద్యార్థిని స్కూల్ లేదా కాలేజీలో యూనిఫామ్ మాత్రమే ధరించాలని ఆ చట్టం స్పష్టం చేసింది బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎంత నిజానికైనా దిగజారే కాంగ్రెస్ నాయకత్వంలోని తుక్కుడే తుక్కుడే గ్యాంగులే దీన్ని అందిపుచ్చుకున్నాయి మరింత జరించేట్టు చేస్తున్నాయని స్థానిక బీజేపీ ప్రభుత్వము అలాగే కేంద్రంలోని బీజేపీ కూడా ఆలోచిస్తుంది. మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.